फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ब्लस्टर रमेश पैत्रा చెప్తది ఇప్పుడు ఆ చెప్పు పైత్రా హాయ్ 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 ప్రకాష్ బాలాజీ ఇగో సరిత పట్ పైత్రా నిత్తుకో నేను తిరుపతికి వెళ్తున్నా ఫ్రెండ్స్ అదే మరి ఫ్యామిలీతో కాదు ఇంకా బ్యాండ్ టీంతో అన్నమాట మా బ్యాండ్ వాళ్ళందరం ఈరోజు అయితే మరి మేము తిరుపతికి ఇంకా ఇగో నా బ్యాగ్ కూడా ఇంకా రెడీ చేసుకున్నా ఇంకా గోవింద గోవింద అనుకుంటా ఇంకా ఈ తిరుపతికి కూడా పోయేస్తాము ఇంకా ఎన్ని దినాలు పెళ్ళిళ్ళు వాంచేది అయిపోయా ఇప్పుడు ప్రయాణం ఇంకా ప్రతి సంవత్సరం 2016 నుంచి మేము మొదలుపెట్టాము తిరుపతికి ఒక 21 వెళ్ళాలి లాక్డౌన్ సమయంలో ఇప్పుడైతే మా ప్రయాణం ఇక్కడ నుంచి ఇంకా ట్రైన్ నుంచి ఈ నుంచి ఒక బులర్ వేసుకున్నాము బులర్ నుంచి మా తమ్ముని బులర్ అని వస్తుంది మా పిల్లలు నాన్న వస్తా డాడీ అంటున్నారు ఇంకా అర్థం చేసుకున్నారు ఓకే ఇంకా మేము బ్యాండాలో వెళ్తున్నాం ఓకేనా అదే ఇప్పుడు ప్రయాణం చూద్దాం ఫ్రెండ్స్ సరితా బాయ్ బాయ్త్రా బాయ్ చెప్పు హాయ్ హాయ్ బాయ్ మొదటగా మా ఊర్లో గుడి దగ్గరకు వచ్చినాము ఎప్పుడు ఈ నుంచి ఇంకా ఇప్పుడు బులోరవ పక్కల మా మాస్టర్ వాళ్ళ ఊరు పోయింది అక్కడ నుంచి ఇంకా వాళ్ళు వస్తే ఈ నుంచి మేము ఎక్కిపోతాం ఇంకా చిన్న కొట్టండి కొట్టేసినావా స్వామి దేవుడా బయట దానికి ఇంకా వచ్చి బులోర ఆగిందంటే అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ చిన్నగా మనం మల్లకల్ తిమ్మప్ప స్వామి దగ్గర ఒక పరి అక్కడ మొక్కి దర్శనం చేసుకొని చలో గద్వాల ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ ఇగో బులోరలా ఇంకా అంతా కొంతవరకు సీట్లు లేవు దీంట్లో కూర్చున్నీ కూడా ఈ మల్లకల్ తిమ్మప్ప దగ్గర ఆగుతాము ఆడ ఒక పరి దర్శనం చేసుకొని పోతాం ఫ్రెండ్స్ ఇప్పుడు మల్లకల్ తిమ్మప్ప స్వామి టెంపుల్ చేరుకున్నాము ఇక్కడ మరి మేము దర్శనం చేసుకొని ఇక అందరు గుళ్ళకి వెళ్ళారు వచ్చి ఇక్కడ నుంచి వెనక తిమ్మప్ప స్వామి టెంపుల్ ఇప్పుడే మరి దర్శనం చేసుకొని వచ్చినాం మరి ఈ బులోరకి వచ్చినాం మేము ఇప్పుడు మా తమ్ముడు బులోర్ అది రండి రండి ఇదిగో ఫుల్గా ఉంది మొత్తం ఇక బులోర్ అయినా బ్యాగ్లే ఉన్నాయి మావి ఇక మంచి మంచి ఒక బ్యాగ్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ జోగులాంబ గద్వాల్ చేరుకున్నాము మరి అందరు దిగండి అయినా దిగి మరి ఈ ఆటో రిటర్న్ ఊరికి వెళ్తుంది ఇంకా మేము మాత్రం చక్క ట్రైన్ ఎక్కి తిరుపతికి వెళ్తాము ఇక్కడ కొంతమంది బండ్ల మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు ఇంకా మేము యాక్చువల్లీ ఈరోజు టికెట్లు బుక్ చేసుకున్నాము ఫ్రెండ్స్ మేము స్టేషన్ చేరుకొని కూడా పక్క గంట అయింది 6:30 వచ్చినాం సమయం ఆయనకు చూస్తే మీరు కరెక్ట్గా 7:30 దాటింది ట్రైన్ మాత్రం లేట్ అయింది ఎందుకంటే ఇంకా మా ప్రతి ఒక్కరి రోజు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మేము ఆల్రెడీ బుకింగ్ చేసుకునేటి ఇంకోటి చెప్పాలంటే ఈ టికెట్లు కొన్ని వెయిటింగ్ లిస్ట్లో కొందరు చేసినాము ఆ ఊరు అవసరం లేదు ఇచ్చినాడు అందరికీ సో హ్యాపీ మాకొక్కరికి ప్రతి ఒక్కరికి పెడుతుంటుంది వెయిటింగ్ లిస్ట్లో కూడా ఇక మరి షేరింగ్ ఉంటుంది ఇగో ఇంక అందరం మనం తిరుపతికి వెళ్ళే వాళ్ళం ఇక్కడ ఇంకా కొన్ని డబ్బులు ఒక్కొక్క తన S3, S9, S4 ఈ విధంగా ఉన్నాయి ఆ విధంగా నింబడాల ఈ రిజర్వేషన్లకి ఏమంటే మనం అట్లా నింబడితేనే మన సీట్లు అనేది బెర్తులు మనకు ఉంటాయి కాబట్టి ఆ ప్రకారం ఎక్కాల్సింది ఉంటుంది ఈ రోజు మాత్రం తిరుపతికి ఎప్పుడైనా మేము చాలా ఇబ్బంది పడుతూ వెళ్తుంటుంది ఈ ఏడు మేము ముందుగా టికెట్లు మా మాస్టర్ బుక్ చేయరా టికెట్ అందరికి టికెట్లు బుక్ చేసుకున్నాం కాబట్టి మేము ఆరాము ప్రతి ఒక్కరి సీట్తో మంచిగా ఎంజాయ్గా ఇంకా మా ప్రయాణం సాగిస్తాము మా ప్రయాణంలో మరి ఉదయం అక్కడ రేణిగుంటలో 3:30 దిగితే అక్కడ మా తిరుపతిలో ఇంకా చిన్నగా అలా శ్రీవారం ఎట్లా వెళ్ళి పైనకి మళ్ళీ పాదయాత్ర చేసేది ఉంటుంది ఓకే మళ్ళీ చూస్తాం మా జర్నీలో కొంతవరకు మీకు సీట్లు మనం చేసే జర్నీ అంతా చూపిస్తా మరి అందరూ ఆ చెప్పండి ఒకరి నేను చెల్లుకోలేరు ఇంకా మన సబ్స్క్రైబర్ ఇక్కడ కలిసిండు ఒక పారి హైదరాబాద్ ఇంకా అయితే మా గద్వాల్లోకి వచ్చినాడు అంట గద్వాల్లో కలిసిండు హాయ్ బ్రో థ్యాంక్ యూ ఇలాంటి సబ్స్క్రైబర్లు ఎంతో మంది ఉంటారు కాబట్టి థ్యాంక్ యూ మన సాంగ్ మరి ఇంకా మరి ప్రేసి ప్రాణం తీస్తుంది అనే సాంగ్ని మీరు చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొద్ది టైటిల్ చేంజ్ చేసిన ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ట్రైన్ కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్ ట్రైన్ రాని మాట్లాడదాం ఫ్రెండ్స్ ఈరోజు గంటన్నర లేటు వచ్చిన చెంగల్పట్టు ట్రైన్ ఇంత లేటు కావడానికి కారణం ఇంకా జనరల్ చాలా ఫుల్గా ఉన్నారు మనకు మాత్రం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఎలాంటి బాధ లేదు ఇక్కడ A1 ఉంటుంది B1 ఉంటుంది B1 పోయిన తర్వాత ఇంకా B2 పోతుంది ఒకరు B3 వల్ల పోయినా గల మనదైతే S3లో ఉంటాయి మన కోచెస్ మన బెర్తులు అనమాట చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక రైలు ఎక్కినాం మేమైతే చెప్పాలంటే రిజర్వేషనే ఒక్కరొక్కరికి ఒక సీట్ ఉంటుంది అలా మన బెర్తులు మనం కూడా ఈ పండుగ బెర్తులు చూపిస్తాం మీకు ఫస్ట్ తినడం మాకు ఆకలింది మొత్తం ఈ నుంచి మొత్తం మావే ఉన్నాము ఇక ఇక్కడ మాస్టర్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఇంకా వాళ్ళు అందరు ఆడి ఉన్నారు ఇక అడా నుంచి అడ వరకు ఉన్నారు ఇప్పుడు మాత్రం మనం తెచ్చుకునేది అంతా చిత్రాన్నాలు తెచ్చినాము చిత్రాన్నాలు తిని పొచ్చుకోవాలా ఇంకా ఎక్కినాడు పనుకొనిక
రిజర్వేషన్ ఎట్లా ఉంటుందంటే రిజర్వేషన్ లో మనకంటే ఒక సీట్ కేటాయిస్తారు కాబట్టి సెపరేట్ మనమే ఎవ్వరు రారు దీన్ని నువ్వు ఎందుకు ఎక్కినావు ఎక్కడ ఎక్కినావు అని అడగరు మన పేరు మీద మనమే బుక్ చేసుకుంటాం కాబట్టి వచ్చి తీసి ఒకటి మరి తక్కువ హాజరేస్తున్నాడు ఫోటోలు ఇంకా ఫుల్ పట్టుకున్నామే కానీ మరి స్టేషన్ వచ్చే పని కరెక్ట్ గా లేయాలా లేకపోతే మేము మరి రెండు గుట్ట మిస్ అయితే గోయిందాం మళ్ళీ మా మాస్టర్ అయితే లేపుతారు అందరినీ తింటాం ఫ్రెండ్స్ తిని మాట్లాడదాము ఫ్రెండ్స్ మా జర్నీ స్టార్ట్ అయ్యి గంట అయింది ఇగో కర్నూలు సిటీ ఇప్పుడే మరి దాడుతున్నాము ఇక మరి ఇక్కడ వర్షం కూడా పడుతుంది ఉరుములు మెరుపుతో మరి అక్కడ దడా దడా అంటుంది ఒక్కపారి మా రిజర్వేషన్ సీట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటావో ఇది ఇంకా ఇలా చూసుకుంటే ఇక్కడ ఉన్నాం మా బెర్తులు ఇంకా ఇది ఒకటి పైన ఉన్నాడు వీడు ఒకటి పైన ఈ మంచి మధ్యలో ఈ మధ్యలో బెర్తు ఇంకా మా కింది బెర్తులు ఫ్రెండ్స్ ఇగో సీట్లు ఒక్కరికి ఒక సీటింగ్ అయ్యి మొత్తం ఇలాగే ఆరామ్ అనుకోవచ్చు ఎంత ఆరామ్ అంటే సీట్లు ఇలాంటి బుకింగ్ చేసుకుంటే మనకు రిజర్వేషన్ అనేది ఒక దీనికి పెట్టిన పేరుకి మనకు న్యాయం చేస్తాం ఈ సీట్లు ఇంకా మేము ఈరోజు చెప్పాలంటే చాలా హ్యాపీగా ఈ జర్నీ అయితే కొనసాగిస్తున్నాం తిరుపతికి చూడండి ఈ సీట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రిజర్వేషన్లో మా కొందరు ఇక్కడ ఉన్నారు దీనికి ఈ సీటు ఇక్కడ మొత్తం ఇక్కడ కూడా మేము మా వాళ్ళే ఉన్నాము వీళ్ళకి వీళ్ళు ఇక్కడ ఇంకా కూర్చొని లేదు ఇక్కడ వీళ్ళకి ఒక సీటు ఉంటుంది ఇది లేపుకోవచ్చు ఇది లేపుకొని కూర్చుకోవచ్చు ఇంకా కొంచెంసేపు ఎంతసేపు కూర్చుంటారు ఇంకా మీరు గడ కూర్చోడం అనుకుంటారా రైట్ ఇది చెప్పండి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ముందర ఉన్నారు ఫ్రెండ్స్ కొందరు ఇంకా వేరే కోచ్లో ఉన్నారు అంటే వేరే డబ్బాలో పడ్డారనమాట ఇప్పుడే మరి వర్షంతో మాత్రం కర్నూలు నింబడతలేదు అదే ఈ రైలు బొక్క పండింది సరే ఫ్రెండ్స్ ఇక మొత్తం కారుతుంది వీళ్ళైతే రామ్ ఇక్కడ ఇక్కడ మంచి ఇక్కడ అనుకున్నాడే ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ ఒకటి మా కింద ఈ డో జరిగేళ్ళ కాడ ఉన్నీ మాకు కిటికీల కాడ చాలా తిప్పలేదా ఏ ఈ వర్షం మొత్తం మమ్మల్ని పడనిస్తట లేదు ఇవ్వద్దు ప్రశాంతంగా వెళ్ళమన్న సమయానికి ఇలా భారీ వర్షంతో ఈరోజు మా ట్రైన్లో గట్టిగా నిమ్మడదు అదే ఫ్రెండ్స్ ట్రైన్లో చిన్న లాజిక్ ఉంది ఏం లేదు అక్కడ వర్షం రాకుండా ఉండాలంటే అవతల అవుట్ డోర్ ఒకరి దిగి అగరే పాటలు పంచాయి అవతల మనకి దింపురా అట్టే దిశ పట్టుకోవడం దింపు మనం అవుట్ డోర్ వేసుకొని మళ్ళీ మనం బయట గ్లాస్ మన ఇతర లోపల గ్లాస్ వేసుకుంటే అప్పుడు మనకు ఎలాంటి నీరు రాకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక్క చుక్క నీరుగా ఇప్పుడుగా మొత్తం ఇందులో పరిస్థితి చాలా ఘోరంగా అయినా ఆ గ్లాస్ తెరిచినా ఫ్రెండ్స్ డోను జంక్షన్ భారీ వర్షం మళ్ళీ ఇక్కడ ట్రైన్ అయితే చేరుకున్నది చూసుకుంటే ఇక చాలా పెద్ద వర్షం మొత్తం ట్రైన్ మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ట్రైన్లో కూడా నీళ్ళు వచ్చినాయి అన్న తరలుగా ఉంది చూడండి ఒకరు మళ్ళీ మీకు చూపిస్తాను అసలు గాలి కాదు కదా ఏం వస్తలేదు ఉరుములతో మరి ఫ్రెండ్స్ రేణిగుంట జంక్షన్కు రేణిగుంట జంక్షన్ చేరుకున్నాము ఇది రేణిగుంట ఫ్రెండ్స్ సమయం 4:43 ఇప్పుడు మేము రేణిగుంటలో దిగి కాసి వెళ్తున్నాము బస్సు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తిరుపతికి అయితే వచ్చినాం కదా జీవితం ఒకసారి శ్రీవారి మెట్టుకు వెళ్ళే దారిలో ఈ విధంగా మెట్ల గోపాల అయినది బాట అల్గిరి మెట్లు అయితే 24 hours వెళ్తూనే ఉంటాము ఇది అట్లా లేకుండా శ్రీవారి మెట్లకి దారిలో కొన్ని టైమింగ్ ఉంటామన్నమాట ఈ టైమింగ్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మనకు ఆపివేస్తారు దిగురా వెళ్ళే బంద్ అన్ని ఆపేస్తారు మన ఎనగా చేస్తారు చెప్పు 6:00 టైం ఫ్రెండ్స్ తిరుపతికి వస్తే మన అన్న బండి ఎక్కండి ఇప్పుడు ఈరోజు మంచి బండి ఎక్కండి నెంబర్ ఇస్తావు పరి తిరుపతి రేణిగుంటలో ఉంటాడు ఈ మొత్తం మమ్మల్ని 30 మందిని ఇదే బండి వేసుకొచ్చాడా నీ నెంబర్ వేస్తున్నా హాయ్ చెప్పు వాళ్ళకి హాయ్ ఇంకా ఆయన మళ్ళీ శ్రీవారి మెట్ల కదా దింపి మళ్ళీ ఆయన ప్రయాణం ఆయన చేస్తాడు మేము మళ్ళీ మా ప్రయాణం అని తెలిసింది మీరు కూడా చెప్పలేము ఒకవేళ నెంబర్ అవసరం పడితే మీకు కూడా ఎక్కువ ప్యాసింజర్ వస్తే కాంటాక్ట్ కానీ రెడీగా మరి రేణిగుంటలో ఉంటాడు మిమ్మల్ని కూడా తొలకొచ్చి మరి అలిపిరి కారణమా ఇక్కడనే దింపుతాడు ఇక్కడ అంతా ట్రాఫిక్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ అది గేట్ ఓపెన్ చేస్తే పోదాము అందరు వెయిట్ చేస్తున్నాం ఇంకొక 10 నిమిషాలు అయితే ఆరవుతుంది ఆడపోయి మాట్లాడతారు ఇప్పుడు పైన బోర్డు పైన ఏముంది తిరుమలకు నడక దారి శ్రీవారి మెట్టు 6 కిలోమీటర్లు ఇక ఇప్పుడు మరి తెరిచినారు ఇక్కడ ముందర మరి వెహికల్స్ వెళ్తున్నాయి శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళి మనం